వాకింగ్ ముగించుకొని ప్రసాదు రమేష్లు ఇంట్లోకొచ్చారు. ఇల్లంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. బాబు రమేషు, మనం మన ఇంటికే వచ్చామా లేదంటే దారి తప్పిపోయి పక్కింటికొచ్చామా? మన ఇంటికే వచ్చాం డాడీ. అయినా ఎందుకు డాడీ అలా అడిగారు? మన ఇల్లు ఎప్పుడు ఇంత ప్రశాంతంగా ఉండదు కదా బాబు. మీ మమ్మీ గయ్యాలిదనంతో షేక్ అవుతూ ఉంటుంది కదా. అది నిజమే డాడీ, కానీ ఈరోజు మమ్మీ ఇంకా నిద్రలేచినట్లేదు. మరీ మంచిది బాబు, మనం ఈ పూట మాటలు పడకుండా ఆఫీసులకు వెళ్ళిపోవచ్చు అని ప్రసాదు రమేషు మాట్లాడుకుంటూ ఉంటే బెడ్ మీద పడుకున్న శారద అప్పుడే నిద్రలేస్తుంది. కాళ్లకి వేసుకోవాల్సిన స్మూత్ చెప్పులకి బదులు చెక్క చెప్పులు కనిపిస్తాయి. అంతే, శారద టెంపర్ 100కి చేరుకుంటుంది. గట్టిగా తన గయ్యాలితనంతో కోపంగా కోడల్ని పిలుస్తుంది. యావే కోడలా, చూసారా? అది పిలుపు కాదు, ఏకంగా అరుస్తుంది శారద. అంతే, ఇల్లు మొత్తం ఒక్కసారిగా షేక్ అవుతుంది. హాల్లో ఉన్న ప్రసాదు రమేష్లు అయోమయంగా చూస్తూ ఉంటారు. బాబు రమేషు, నాకిప్పుడు క్లారిటీ వచ్చింది. మనం మన ఇంటికే వచ్చాం, పక్కింటికి పోలేదు అని చెప్పి ప్రసాద్ హాల్లో నుంచి వెళ్ళిపోతాడు. నా పిసినారి భార్య అనామిక మళ్ళీ ఏం చేసిందో ఏమో అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రమేష్. పిసినారి కోడలు అనామిక భయపడుతూ పరుగున గయ్యాలి అత్తగారు శారద దగ్గరికి వచ్చింది. నేను రోజు వేసుకునే స్మూత్ చెప్పులు ఎక్కడే అని గట్టిగా అంటుంది శారద. పిసినారి కోడలు అనామిక తనలో తాను, చెప్పులు మార్చినందుకే ఇంతలా అరిస్తే, బాత్రూంలో పేస్టు బ్రష్కి బదులు వేప పుల్ల పెట్టానని తెలిస్తే ఇల్లు పీకి నా చావు పందిరేస్తుంది కావచ్చు మా గయ్యాలత్త అని అనామిక అనుకుంటూ ఉంటే శారద కోపంగా చూస్తూ ఉంటుంది. ఏమిటే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నీలో నువ్వే ఏదేదో మాట్లాడేసుకుంటున్నావు అని శారద బెడ్డెక్కి అనామిక నెత్తిన ఒక మొట్టికాయ వేస్తుంది. ఆ దెబ్బతో అనామికకి మంటొస్తుంది. అబ్బా అత్తయ్య, ఇంతవరకు నోటికి పని చెప్పేవాళ్ళు, ఇప్పుడు చేతికి కూడా పని చెప్తున్నారా? అయినా నేను మీకు రోజులాగే ఒక కప్పు రైస్ మాత్రమే పెడతాను, ఒక గరిటె పప్పు మాత్రమే వేస్తాను. నీ పిసినారి బుద్ధిని దొంగలెత్తికెళ్ళా. నేను అడుగుతున్నదేమిటే, నువ్వేం చదువుతున్నావు అని గట్టిగా అంటుంటే ప్రసాదు రమేష్లు ఏ చెప్పుడు కాకుండా గది దగ్గరికి వస్తారు. కనబడకుండా దాక్కుని గయ్యాలి అత్త పిసినారి కోడలు మాట్లాడుకుంటున్న మాటలు వింటూ ఉంటారు. గయ్యాలితనంలో అత్తగారు తగ్గదు, పిసినారితనంలో ఈ కోడలు తగ్గదు, అందుకే డాడీ వాళ్ళిద్దరూ అత్తాకోడలయ్యారు అని మాట్లాడుకుంటూ అత్తాకోడళ్ళ మాటలు వింటూ ఉంటారు. వెళ్ళవే వెళ్ళు, నా స్మూత్ చెప్పులు తీసుకొనిరా. అవి లేకపోతే నాకు చెప్పులు వేసుకునే ఫీలింగ్ రాదే. వెళ్ళి నా చెప్పుల్ని ఎక్కడ పెట్టావో తీసుకొనిరా అని చెప్పగానే అనామిక భయపడుతూనే ఇలా అంటుంది. అత్తయ్య, వాటిని నేను ప్యాకింగ్ చేసేసి స్టోర్ రూమ్లో పెట్టేశాను. మీరు 2-3 రోజులకు ఒకసారి చెప్పులు మార్చేస్తున్నారు, డబ్బులేమి మనకి ఊరికే రావటం లేదు కదా అత్తయ్య. అందుకే మీకోసం నేను ఈ చెక్క చెప్పులు చేయించాను, బాగుంటాయి, వేసుకోండి. నీ పిసినారి పెత్తనం కిచెన్ వరకే అనుకున్నాను, ఇప్పుడు నా వరకు వచ్చిందనమాట. ఈ ఇంటికి కోడలిగా ప్రతీది చూసుకోవడం నా బాధ్యత కదా అత్తయ్య. అందుకే నిన్న కిచెన్లో నుంచి హాల్లోకి వచ్చాను, ఇప్పుడు మీ బెడ్రూమ్ వరకు వచ్చాను. ఏం కాసేపు ఉంటే బాత్రూంలో కూడా పోయేలాగున్నావు. నీ పిసినారితనంతో నాకు పిచ్చెక్కిస్తున్నావు అని శారద కోపంగా చెక్క చెప్పులు వేసుకోకుండా బాత్రూంలోకి వెళ్తుంది. అక్కడ పేస్టు లేదు, బ్రష్ లేదు, వేప పుల్ల కనబడుతుంది. ఆ వేప పుల్లని పట్టుకుని కోపంగా అనామిక దగ్గరికి వస్తుంది. వేప పుల్లని చూపిస్తూ, ఏమిటే ఇది, అది వేప పుల్ల అత్తయ్య అని చెప్పగానే అనామిక మాట విని ప్రసాదు రమేష్లు షాక్ అవుతారు. మీరు 2 రోజులకు ఒక పేస్టు ఒక బ్రష్యే మార్చేస్తున్నారు, అందువల్ల ఇంటి ఖర్చుల్లో పేస్టు బ్రష్ బిల్లు ఎక్కువ అవుతుందని ఈ వేప పుల్ల పెట్టాను అత్తయ్య. ఇది 2 రోజుల వరకు వస్తుంది, పళ్ళు కూడా తెల్లగా మెరుస్తూ ఉంటాయి, నోరు వాసన కూడా రాదనుకోండి అని చెబుతుంటే ప్రసాదు రమేష్లు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. బాబు రమేషు, పిసినారి కోడలు గయ్యాలైన మీ అమ్మకే వేప పుల్లిచ్చిందంటే ఇక మన పరిస్థితి ఏంటి? మనం కూడా బాత్రూంలోకి వెళ్ళి చూసుకోవాలన్నా అని చెప్పి అక్కడి నుంచి ప్రసాదు రమేష్లు గబగబా వెళ్ళిపోతారు. అంటే ఏమిటే, ఇన్ని రోజుల నుంచి నా నోరు వాసన వస్తుందనా? ఆ మాట నా నోటితో నేను చెప్పలేనత్తయ్య
అని చెప్పి అక్కడి నుంచి అనామిక వెళ్ళిపోతుంది. శారద ఆ వేప పుల్ల వేసుకుని కసిగా నవ్వులుతూ ఉంటుంది. ఇక అందరూ రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. అనామిక అందరికీ ఇడ్లీలు వడ్డిస్తుంది. శారద, ప్రసాదు, రమేష్ ముగ్గురు ఎంత చించినా ఆ ఇడ్లీలు మాత్రం ముక్కలు కావటమే లేదు. అనామిక ముగ్గురిని చూస్తుంది. అయ్యయ్యో, మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను, ఇవి చించుకొని చట్నీలో ముంచుకొని తినే ఇడ్లీలు కాదత్తయ్యా. మరి రబ్బర్ ఇడ్లీలు అత్తయ్యా. చికెన్ లెగ్ పీస్ని ఎలాగైతే పీక్కొని తింటామో ఈ ఇడ్లీలను కూడా అలాగే పీక్కొని తినాలి అని చెప్పగానే శారదకి ఎక్కడా లేని కోపం వస్తుంది. ఒక ఇడ్లీ తీసుకుని అనామికాని గట్టిగా కొడుతుంది. అంతే, ఆ రబ్బర్ ఇడ్లీ అనామికకు తాకి ఎగురుతూ వచ్చి రమేష్కి తగులుతుంది. ఆ తర్వాత ప్రసాద్కి కూడా తగిలి శారద్ దగ్గరకు వచ్చి ఆగుతుంది. అది చూసి అనామిక ముసిముసిగా నవ్వుకుంటుంది. ఏమా కోళ్ళ, నీ పిసినారదనంతో మమ్మల్ని చంపాలని చూస్తున్నావా ఏంటి? అయ్యో మావయ్య, ఎంత మాటన్నారు. నా ఉద్దేశం మిమ్మల్ని చంపాలని కాదు, కొంచెం పొదుపు చేయాలని. చాలే అనామిక, మాట్లాడితే ఏదైనా మీనింగ్ ఉండాలి. రబ్బర్ ఇడ్లీ చేయటం వెనుకున్న పొదుపు ఏంటి? అయితే మీకు నా రబ్బర్ ఇడ్లీ కాన్సెప్ట్ అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు నేను వివరంగా చెబుతాను, మీరు వినండి అని అనామిక అనగానే ముగ్గురు ఆసక్తిగా ఆ పిసినారి కోడలు అనామిక ఈ రబ్బర్ ఇడ్లీ వెనుక ఉన్న ఉపయోగం గురించి ఏం చెప్తుందా అని ఆసక్తిగా చూస్తూ ఉంటారు. మామూలు ఇడ్లీ తినడం వల్ల మధ్యాహ్నమే బాగా ఆకలవుతుంది, అతిగా తినాలనిపిస్తుంది, అలాగే తింటాం కూడా. రెండు పూటలా తినాల్సిన భోజనాన్ని ఒకే పూటలో తినేస్తాం. అయితే అదే ఈ రబ్బర్ ఇడ్లీలు తినటం వల్ల మళ్ళీ రేపు ఈ టైం వరకు ఆకలి రాదత్తయ్యా. దాంతో మనకి మధ్యాహ్న భోజనం ఖర్చు, రాత్రికి డిన్నర్ ఖర్చు కూడా మిగిలినట్టే కదా అని అనామిక చెప్పగానే ముగ్గురు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనామిక అయోమయంగా చూస్తూ, ఎవరికి నా కాన్సెప్ట్ అర్థం కాలేదు, అయితే ఈ రబ్బర్ ఇడ్లీలకు బదులు మరొకటి ఆలోచన చెయ్యాలి అని అనుకుంటూ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున గయ్యాలి శారద లాండ్లో ఉన్న పూల మొక్కల మధ్య ఫోన్ మాట్లాడుతూ పూల మొక్కల్ని గమనిస్తూ ఉంటుంది. ఒక చెట్టు దగ్గర తడిగా ఉంటుంది, మరొక చెట్టు దగ్గర ఎండిపోయి ఉంటుంది. సుజాత, నేను మళ్ళీ మాట్లాడతానుండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది శారద. అనామిక, ఎక్కడ చచ్చావే అని అనగానే ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో సొరకాయ పట్టుకుని లాండ్లో ఉన్న శారద దగ్గరికి వస్తుంది అనామిక. అబ్బా అత్తయ్య, ఎందుకంత గట్టిగా అరిచారు? అసలే నేను ఈ సొరకాయని వారం రోజులకి సరిపడేలాగా ఎలా చెయ్యాలా అని ఆలోచన చేస్తున్నాను. ఆ ఆలోచన తర్వాత చేద్దులే గాని ముందుగా పూల మొక్కలను చూడవే అని చెప్పగానే అనామిక పూల మొక్కల వైపు చూస్తుంది. ఒక మొక్క తడిగా ఉంటుంది, మరొక మొక్క ఎండిపోయి ఉంటుంది. ఒక మొక్క తడిగా ఉంది, మరొక మొక్క ఎండిపోయి ఉంది అత్తయ్య, అలా ఎందుకుంది కోడలా? ఒక మొక్కకి నీళ్లు పట్టాను, మరొక మొక్కకి నీళ్లు పట్టలేదు అత్తయ్య. అదే ఎందుకు పట్టలేదు అని అడుగుతున్నాను. మొక్కలు పక్క పక్కనే ఉన్నాయి కదా, ఒక మొక్కకి నీళ్లు పడితే తనకు కావలసిన నీళ్లను తాగి మిగిలిన నీళ్ళని పక్కనే ఉన్న మొక్కకి ఇస్తుంది అనుకున్నాను అత్తయ్య అని చెప్పగానే గయ్యాలి అత్త శారద కళ్ళు తిరిగి పడిపోతుంది. చేసింది చెప్పమని అడుగుతారు, చెప్తేనేమో ఇలా కళ్ళు తిరిగి పడిపోతారు. ఇప్పుడు మా అత్తయ్యని లేపడానికి జగ్గు నీళ్లు వృధా చేయాలి. వామో వద్దులే, ఏ కాకిరెట్టో చీమ కాటుకో సెల్ ఫోన్ మోతకో లేస్తుంది అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున శారద, ప్రసాదు, రమేష్ ముగ్గురు రంగురంగులతో ఉన్న సోపులని పట్టుకుని హాల్లో నిలబడతారు. వాటిని అనామిక చూస్తూ, చెప్పండి అత్తయ్య, ఎందుకు నన్ను పిలిచారు? ఈ సోపులేంటే ఇలా కలర్గా ఉన్నాయి, ఇవి నేనే తయారు చేశాను అత్తయ్య. మీరు వాడుతున్న సోపు ఎన్ని కలర్స్లో ఉంటే అన్ని కలర్స్ తెచ్చుకుని వాడుతున్నారు కదా, కొంచెం మిగిలినా కింద పడినా పక్కన పడేస్తున్నారు. నేను వాటిని అన్నిటినీ దాచిపెట్టి ఇలా మిక్స్డ్ సోప్స్ని తయారు చేశాను అత్తయ్య. నా ఐడియా ఎలా ఉంది? నే మొహంలాగానే ఉంది, అంటే బాగుందన్నమాట అని సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక. శారద, ప్రసాదు, రమేష్లు అనామిక పిసినారితనానికి ఇలాగే అలవాటు పడుతూ ఉంటారు. చూశారుగా అనామిక పిసినారితనం ఏ రేంజ్లో ఉందో. ఇలాంటి పిసినారితనం చూపిస్తున్న వాళ్ళు మీ నిజ జీవితంలో ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి, వాళ్ళు ఏ రకంగా తమ పిసినారితనాన్ని చూపిస్తున్నారో దాని గురించి కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోకండి. ఇది వాళ్ళ కథ, మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.
ధనవంతుడైన ముక్తరాజ్ బిల్డింగ్ అది. అమాయకురాలైన అనామిక బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే తన దగ్గరికి ముక్తరాజ్ వస్తాడు. ఇక్కడేం చేస్తున్నావు తల్లి? అలా ఆకాశంలోకి చూడనన్నా అని చెప్పగానే ముక్తరాజ్ అటువైపు చూస్తాడు. వాళ్లకు కొద్ది దూరంలో గాలిలో ఒక పావురం దిగులుగా వెళ్తుంటే మరొక పావురం వచ్చి కలుస్తుంది. ఆ రెండు ప్రేమ పావురాలు స్వేచ్ఛగా ఎగురుతూ సంతోషంగా ముందుకు వెళ్తూ ఉంటాయి. అర్థమైంది తల్లి, నీకు తోడు కావాలి, పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. కాకిలా నల్లగా ఉంటాను, నన్నెవరినన్న పెళ్లి చేసుకుంటారు? అలా అనుకుని బాధపడుతూ తల్లి, నీకేం తక్కువరా? ఉండాల్సిన నల్లని రంగు చాలా ఎక్కువగా ఉంది కదా నాన్నా. డబ్బున్న నల్ల బంగారు తల్లివిరా, నిన్ను పెళ్లి చేసుకునేది నీ రంగుని చూసి కాదురా, నీ వెనకాలన్న డబ్బుని చూసి, ఈ ఆస్తిని చూసి. ఈ డబ్బు, ఈ ఆస్తి నీ దగ్గర ఉన్నంత వరకు నిన్ను చేసుకున్నవాడు, నీ అత్తగారు, నీ మామగారు అందరూ నిన్ను ప్రేమిస్తారు, అభిమానిస్తారు. మరి అలాంటి వాళ్ళుంటే నాకు పెళ్లి చేయనన్నా అని ఆ నల్లటి కూతురు అనామిక కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ముక్తరాజ్ తన నల్లని కూతురు కోసం ఎన్నెన్నో సంబంధాలు చూస్తాడు. అమ్మాయి నల్లగా ఉందని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు వచ్చిన వాళ్ళంతా. అనామిక ఇవన్నీ తెలుసుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ముక్తరాజ్కి అత్యాసపరులైన పేదవాళ్లైన శారద వాళ్ల గురించి తెలుస్తుంది. శారద తన భర్త ప్రసాదు తన కొడుకు రమేష్ని పిలిపిస్తాడు ముక్తరాజ్. మీ ముగ్గురికి డబ్బంటే పిచ్చని అత్యాసని విన్నాను, నిజమేనా? అవును బాబు, మా ముగ్గురికి డబ్బంటే చాలా ఇష్టం. డబ్బు కోసం ఎంతటి అవమానమైనా భరిస్తాం, అదే డబ్బు కోసం ప్రేమించమంటే ప్రేమిస్తారా? ప్రేమిస్తాం సార్. చెప్పండి, ఎవరిని ప్రేమించాలో, ఎంతలా ప్రేమించాలో, ఎంత ప్రేమిస్తే మీరెంత పెద్ద మొత్తంలో డబ్బిస్తారో కూడా చెప్పండి సార్ అని రమేష్ చెప్పడంతో ముక్తరాజ్కి పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు తనలో తాను, అనామిక దగ్గర డబ్బులు ఆస్తి ఉంటే వీళ్ళు తనని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటారు, అనామికని బాగా చూసుకుంటారు, రమేష్కి అనామికకి పెళ్లి చేస్తాను అని ఆలోచన చేసి వాళ్ల దగ్గరికి నల్లని అనామికని పిలుస్తాడు. తను నా కూతురు, ఈ ఆస్తికి వారసురాలు, నా కూతుర్ని రమేష్ పెళ్లి చేసుకోవాలి, భార్యగా ప్రేమగా చూసుకోవాలి, మీరు అత్తమామలుగా తనకి ప్రేమను పంచాలి అని చెప్పగానే శారద ప్రసాదు రమేషు ముగ్గురు ఒక అరగంట సేపు గుసగుసలాడుకుని ఒక నిర్ణయానికి వస్తారు. మరుసటి రోజున చుట్టాలు, బంధువులు, ఊరివాళ్లు ఇలా అందరూ చూస్తుండగా పెళ్లి పందిరిలో రమేష్ అనామికాల పెళ్లి జరుగుతుంది. అనామికాని తీసుకుని రమేష్ తన మామూలు డాబా ఇంటికొస్తాడు. మొదట్లో అందరూ అనామికతో బానే ఉంటారు. కొన్నాళ్ల తర్వాత, ఏమే నల్లని కోడలా, ఇక్కడ నేనే పెద్ద, ఈ ఇంట్లో పెత్తనమంతా నాదే, నేను చెప్పినట్టు చెప్తే బాగుంటావు, బతుకుంటావు. చెప్పండి అత్తయ్య. వెళ్ళు, వెళ్ళి అందరికి టిఫిన్స్ రెడీ చేయి. నల్లని కోళ్ళా, ముందుగా నాకు కాఫీ ఇవ్వు. నల్లనమిక, నాకు పాలు కావాలి, అర్జెంటుగా పాలు తీసుకురా. వెళ్ళవే నల్లని కోడలా, వెళ్ళు అని పదే పదే ఇంట్లో అందరూ నల్లని కోడల, నల్ల అనామిక అంటూ శారద ప్రసాదు రమేషు అందరూ ఏడిపిస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత అనామిక ప్రసాద్కి కాఫీ ఇస్తుంది. కాఫీ తాగేసిన ప్రసాదు, నల్లకోళ్ళ, కాఫీ రుచిగా లేదు. రమేష్కి పాలివ్వగానే రమేష్ పాలు తాగేసి, నల్లని అనామిక, పాలల్లో చక్కెర వేయలేదా అని బాధ పెట్టేవాళ్ళు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఏ పని చేసినా నల్లని కోడల, నల్లని అనామిక బాగోలేదు అంటూ మరింతగా బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజున అనామిక, మీరందరూ నన్ను పదే పదే నల్లని కోడలు, నల్లని అనామిక అని అనుకుండా ఉండడానికి ఏం కావాలి? నువ్వేం చేస్తావో చెప్పు. నన్ను నల్లని కోడల, నల్లని అనామిక అని పిలవకుండా ఉండడానికి డబ్బులిస్తాను, నన్ను అనామిక అని పిలవండి చాలు అని చెప్పి తనతో పాటు ఖర్చుల కోసం తెచ్చుకున్న డబ్బుల్ని శారద ప్రసాదు రమేష్లకిస్తుంది. ముగ్గురు డబ్బుల్ని చూసి సంతోషపడుతూ ఉంటారు. అనామిక మాత్రం ఏడుస్తూ ఉంటుంది. నల్లని అనామిక డబ్బులిస్తే ప్రేమగా అనామిక అని పిలిచేవాళ్ళు. డబ్బులు ఇవ్వని రోజున నల్లకోడలా అంటూ, కాకి అంటూ హేళన చేసేవాళ్ళు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున ముక్తరాజ్ తన కూతురు అనామికాని చూడ్డానికి వస్తాడు. అప్పుడు శారద వాళ్ళు నల్లని అనామికాని కుర్చీలో కూర్చోబెడతారు. రమేష్ టీ కప్పు,
ప్రసాదు నీళ్ల డబ్బా పట్టుకొని నిలబడి ఉంటారు. అది చూసి ముక్తరాజ్ చాలా సంతోషపడతాడు. ఆస్తి కాగితాలు అనామికాకిస్తాడు. తల్లి, అనామిక, ఆస్తి మొత్తం నీ పేరు మీద రాశాను, ఇక నేను కాశీకి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతే, శారద ఆస్తి కాగితాలు తీసుకుంటుంది. ఏవే నల్లనదానా, ఆస్తి మొత్తం నాకు రాసివ్వు, నేను రాయను అని చెప్పగానే శారద, రమేష్ అనామికాని బాగా కొడతారు. రెండు రోజులు గడిచిన తర్వాత ముగ్గురూ నల్లని అనామికాని తీసుకుని పిక్నిక్ కి వెళ్తారు. ఒక చెట్టు దగ్గర కూర్చొని అందరూ ప్రేమగా మాట్లాడుకుంటూ తాము తీసుకువెళ్లిన పదార్థాలని తింటారు. అనామిక చాలా సంతోషపడుతుంది. ప్రతిరోజు అందరూ నాతో ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు శారద అనామికాని తీసుకుని ఒక ఊబి దగ్గరకు వస్తుంది. అక్కడ నిలబడి, చూడవే నల్ల కోడల, దీన్ని ఊబ అంటారు, ఇందులో పడితే బయటికి రావడం ఉండదు. ఇప్పుడు నేను నిన్ను ఇందులోకి నెట్టేస్తాను, ఆస్తిని నా పేరు మీద రాస్తావా లేదా? రాయినత్తయ్య అని చెప్పగానే శారదకి కోపం వస్తుంది. అనామికాని నెట్టేయాలని చూస్తుంది. అప్పుడు శారద పొరపాటుగా వెళ్ళి ఆ ఊబిలో పడిపోతుంది. అది చూసి అనామిక వెళ్ళి ప్రసాద్కి, రమేష్కి అసలు విషయం చెప్తుంది. వాళ్ళు శారదను కాపాడడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయకుండా అక్కడి నుంచి పారిపోతారు. నన్ను కాపాడవే కోడలా అని అత్తగారు ఏడుస్తుంటే అనామిక దిక్కులు చూస్తూ ఉంటుంది. అప్పుడు అనామికకి ఒక తాడు కనిపిస్తుంది. అనామిక ఆ తాడుని శారదకిచ్చి బలవంతంగా బయటకు లాగుతుంది. శారద ప్రాణాలతో ఎట్టకేలకు బయటపడుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది శారద. నన్ను మన్నించు కోడలా, ఇక మీదట నిన్నెప్పుడు ఏడు పెంచను, కూతురులాగా చూసుకుంటాను. ఇక ఆ రోజు నుంచి ప్రసాదు, రమేషు అనామికని ఏమీ అనకుండా ప్రేమగా చూసుకుంటూ ఇంటి పని, వంట పని ప్రసాదు, రమేష్లతోనే చేయిస్తూ ఉంటుంది శారద. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.